ఒక ఆయన మా దాంట్లో తాకి ట్రిక్ చేస్తున్నాడు ఫుల్గా ఆయన. అందరికీ నమస్కారం, గోదరబ్బి ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. చాలా కాలం తర్వాత ట్రైన్ బ్లాక్ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా కాలం అంటే 4 నెలలు అయిపోతుందేమో. సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల యూట్యూబ్లో నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ మీ సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్లో బయటకు వచ్చి సో కంటిన్యూగా నేను వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. సో మనం రావట్లేదు, నన్ను ఎక్కించడానికి వచ్చాడు, ఇది నా బ్యాగే. సో మనం వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతాం. ట్రైన్ డీటెయిల్స్ ఎంత పడింది ఏంటి మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను. లోపలికి వెళ్దాం, పదండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్, ఇదంతా మనకి వైజాగ్ రైల్వే స్టేషన్. వైజాగ్ రైల్వే స్టేషన్ గురించి సపరేట్గా ఒక టూరే చేశాను నేను. ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను. టైం వచ్చేసి 6:20 అవుతుంది, 6:19 వేసుకోండి. ప్లాట్ఫామ్ నెంబర్ 8లోకి వెళ్ళాలి మనం. ప్లాట్ఫామ్ నెంబర్లోకి 8లోకి వెళ్ళి మనం మొత్తం టికెట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, పదండి. సో మనకు వైజాగ్ మొత్తానికి చాలా ఎంట్రన్స్లు ఉంటాయి. ఇది గేట్ నెంబర్ 3 అనమాట, గేట్ నెంబర్ 2 అది, గేట్ నెంబర్ 1 అలా ఉంటాయి. సో మనది మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ కదా, పైన కనిపిస్తుంది కదా మనదే, అది 8th ప్లాట్ఫామ్ మందే. 8th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి ఇప్పుడు. ట్రైన్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6:40 అనమాట. సో మనం ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి 8th ప్లాట్ఫామ్కి అయితే నడవాలి. నేను చెప్పాను తంపతికి, చెప్పాను లాస్ట్ గేట్ తీసుకెళ్ళమని, కానీ వెళ్ళా. ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 1861 అనమాట, మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ దాకా వెళ్తుంది. సో ఇది మనకు తీసిన రూట్స్ ఏంటంటే, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడిపూడి, ఏలూరు, రాయన్నపాడు. ఇది హైలైట్ ఏంటంటే, ఈ ట్రైన్ అనేది మనకి విజయవాడ వెళ్దనమాట. మదిర, ఖమ్మం, దోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, మల్కాజ్గిరి జంక్షన్. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినట్టే వెళ్తుంది, కానీ సికింద్రాబాద్ వెళ్తుంది. సో అలా షాద్ నగర్ మీద మనకి మహబూబ్ నగర్ అయితే వెళ్తుంది. ఈవినింగ్ మనకి 6:40కి విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి మహబూబ్ నగర్ వెళ్ళేసరికి మనకి 9:20 అవుతుంది అనమాట. ఇది ఎస్టర్డే డీటెయిల్స్ అనమాట. ఒకసారి నేను నా 3rd AC ఇదే కోచ్, B3 కోచ్ అనమాట. ఒకసారి నాకు ఎంత ప్రైస్ పడింది ఏంటో చెప్తాను. జస్ట్ 3 డేస్ ముందే ఈ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను నేను. సో ఆల్రెడీ ట్రైన్ కనుక స్టార్ట్ అయిన ట్రైన్ ఉంది కాబట్టి ఇంకా వస్తే. ఇది 8th ప్లాట్ఫామ్, ఇది లాస్ట్ ప్లాట్ఫామ్. ఇది లాస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం వైజాగ్ రైల్వే స్టేషన్కి. అయినా కూడా దీనికి ఎంట్రన్స్ ఉంటుంది, ఇది కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నారు మీరు చూస్తే. సో టైం వచ్చేసి 6:37 అయింది, 6:40కి స్టార్ట్ అవుతుంది. సిగ్నల్ అయితే ఇచ్చేసారంటే ఆకు. సో నేనైతే లోపల లగేజ్ పెట్టేసుకుని వచ్చాను ఇప్పుడే. మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసా, ట్రైన్ లోపల షూట్ చేద్దామంటే అందరూ విచిత్రంగా చూస్తారు, ఈడెవర్రా ఎలా చూస్తున్నాడు. మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఉండే. కొంతమంది లవర్స్ వెళ్తారు, కొంతమంది అక్రమ సంబంధాలు వాళ్ళు వెళ్తారు. సో ఏంటంటే అలాంటి వాళ్ళు దొరుకుతారేమో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా. సో అందుకే ట్రైన్ లోపల నేనే కాదు, ఏ యూట్యూబర్ తీరు, అందరూ బయట ఇరు. ఇంతగా 3rd AC బుక్ చేసుకున్నాం, గేట్ దగ్గర తీస్తారు. 3rd AC బుక్ చేసుకుంటాం, కానీ గేట్ దగ్గర ఎడుతాం. 3rd AC బుక్ చేసుకుందా కూడా టికెట్ లేవనే, డబ్బులు ఎక్కువైపోయి కాదు. సో ట్రైన్ అయితే మనకి స్టేషన్లో అయితే స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. సో 8th ప్లాట్ఫామ్ ఇది, చూద్దాం ఒకసారి. సో వైజాగ్ నైట్ వ్యూ అంటే మనకి బీచ్ లాంటివి ఏమి కనిపించవు అనుకోండి వైజాగ్. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది, 6:40కి అయితే స్టార్ట్ అయింది ట్రైన్, ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. ఈ ప్లాట్ఫామ్కి నేను బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నం జంక్షన్ అయితే మనం దాటిపోయాం. మొత్తం సేకరణం ఏమైపోయింది అంటే అప్పుడే మీకు ఇటు కనిపిస్తుందేమో. యాక్చువల్లీ ఇటు ఉండాల్సిందే, మొత్తం మిగతా ప్లాట్ఫామ్లన్నీ అవే మీకు కనిపిస్తున్నాయి కదా, కనిపించేవన్నీ మిగతా ప్లాట్ఫామ్లే. మనం చాలామంది ట్రైన్ జాగ్రత్త చేస్తుండే, కానీ ట్రాక్ దగ్గర మెయింటైన్ చేసేవాళ్ళు, రిపేర్ చేసే వాళ్ళకి ఒక్కసారి కింద కామెంట్స్ అయితే పెట్టాను. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారు చెప్పాలంటే పాపం, ఎందుకంటే కొంతమంది ఇంజనీర్స్ కూడా ఉంటారు ఈ ట్రాక్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు కనుక చిన్న తప్పిదం చేస్తే మనం మీకు తెలుసు కదా కోరమండల్ ఎక్స్ప్రెస్ ఏ విధంగా జరిగిందో, అదే విధంగా జరుగుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఒక సెల్యూట్ అనమాట. కింద కామెంట్ చేయండి ట్రాక్ మ్యాన్స్కి, వీళ్ళ పేర్లు నాకు తెలియదు, మరి దాన్ని ఏమంటారు తెలియదు, కానీ ట్రాక్లు మెయింటైన్. సో అది ఏ రూట్లో వెళ్తుందని నాకు ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే రైల్వే ట్రాక్స్ వైజాగ్లో నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను, రైల్వే ట్రాక్స్ తిరుగుతున్నప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ మా తాడేపులు కూడా విజయవాడ ఏంటి ట్రాక్ ఎటువైపు వెళ్తుందా అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్. సో టైం వచ్చేసి 7:11 అయిందనమాట, టైం కరెక్ట్ టైం వచ్చేసి 7:08. జస్ట్ మనకి 3 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది. మీకు కనిపించేది దువ్వాడ స్టేషన్, నాకు తెలిసి అది మెయిన్ ఎంట్రన్స్. సో మీకు కనిపించే దువ్వాడ స్టేషన్, చాలామంది దువ్వాడలో కూడా ఎక్కారు. అంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, ఇటు సైడ్ ఉండే గాజువాక్ మెంబర్స్ అందరికీ దువ్వాడ స్టేషన్ మెయిన్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ జస్ట్ మనకి 3 మినిట్స్ లేట్ వచ్చింది దువ్వాడ స్టేషన్. నేను కూడా యాక్చువల్లీ దువ్వాడ స్టేషన్లోనే ఎక్కాలి, బట్ ఏంటంటే నాకు చిన్న వర్క్ ఉన్న వాళ్ళు సిటీలో ఉండిపోయాను. సో అందుకని సిటీలో ఎక్కాను. ఒకసారి దువ్వాడ రైల్వే స్టేషన్ టూర్ కూడా చేయాలి, చాలా బాగుంటుంది దువ్వాడ రైల్వే స్టేషన్. మీకు కనిపిస్తుంది కదా చాలా చాలా పెద్దగా ఉంటుంది మనకి ప్లేస్. నేను గతంలో చాలాసార్లు వచ్చాను దువ్వాడ రైల్వే స్టేషన్కి, 2-3 సార్లు ఎక్కి దిగాను తప్ప ఇక్కడ బ్లాగ్ ఒకసారి చేశాను. దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా మనం బ్లాగ్ చేసాం ఒకసారి, మీకు కనిపిస్తుంది కదా ఇదంతా దువ్వాడ రైల్వే స్టేషన్.
మనకి ట్రైన్ మేబీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేట్, ఓవరాల్ గా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఉంటదేమో రోజు డైలీ నాకు తెలిసినంత వరకు. అండ్ ట్రాక్స్ రిపేర్ చేయడం వల్ల తక్కువ ట్రాక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ 2 to 4 మినిట్స్ అయితే మనకి స్టాప్ అయితే ఉంటుంది దొవ్వాడ స్టేషన్ లో. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి అనకాపల్లి. అనకాపల్లి వెళ్ళడానికి ఇంకొక 30 మినిట్స్ అయితే పడుతుంది అన్నమాట. దాని జస్ట్ మనకి 2-8 నిమిషాలు స్టాప్ అయితే ఆగింది అనమాట, మీకు కనిపిస్తుంది కదా. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది దవ్వాడ స్టేషన్ నుంచి. ఇక్కడ వైజాగ్ లో సీట్లు ఖాళీ ఉన్నాయని కంగారు పడకండి, ఖాళీ ఉంటే అనుకోకండి అసలు. ఎందుకంటే దవ్వాడ స్టేషన్ లో మిగతా అన్ని సీట్లు ఫిల్ అయిపోతాయి, కనిపిస్తుంది కదా. ఆల్రెడీ అంతా ఎక్కువైపోయింది. ఎందుకు నా సీటు సైడ్ అప్పర్ అనమాట, 56 నాది సైడ్ అప్పర్ సీటు. బట్ నేనైతే అక్కడ కూర్చోవట్లేదు, ఇక్కడ కూర్చుంటున్నాను. అక్కడ ఎవరో ఫ్యామిలీ ఉన్నారు, ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకూడదు కదా. సో నేనైతే ఏదో ఒక సీటు, మన సీట్ ఉంది కదా నేను చెప్పి ఇక్కడ కూర్చుంటాను. లోపల చూపిద్దాం అంటే అందరూ మనం విచిత్రంగా చూస్తారు, అందుకే లోపల చూపించట్లేదు. జస్ట్ స్టేషన్ స్టార్ట్ అయింది, పెద్ద స్పీడ్ పడుతున్నాడు ఆల్రెడీ. నాకు తెలిసి 100 ఈజీగా ఎక్కేస్తారు ఇప్పుడు, పెద్ద స్పీడ్. జస్ట్ స్టేషన్ స్టార్ట్ అయింది, పెద్ద స్పీడ్ పడుతున్నాడు చూడండి. నాకు తెలిసి పెరుగుతూనే ఉంటుంది, ఇది చాలా ఫాస్ట్ పడుతున్నాడు. నాకైతే చాలా ఫీలింగ్ కలుగుతుంది మరి, నైట్ ఎంత స్పీడ్ వెళ్తున్నామని తెలియదు కానీ ఇక్కడైతే చాలా ఫాస్ట్ కనబడుతుంది. సో మెయిన్ హైలైట్ ఏంటంటే సడన్గా వర్షం స్టార్ట్ అయింది, పొద్దు నుంచి పర్వాలేదు. సో టైం వచ్చేసి 7:30 అయింది, రైట్ టైం చూద్దాం. సో జస్ట్ మనకి ఒక 10-11 మినిట్స్ లేట్ అయితే ఇక్కడ మన బ్లాక్ అయితే ఖాళీగా ఉంది, కాకపోతే ఇక్కడ ఎవరైనా వచ్చి కూర్చుంటే ఇబ్బంది నాకు. ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుందంటే నేను బ్లాక్ చేయడానికి కూడా వినపడతదో లేదో అంత అనుమానం, అంత సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎంత స్పీడ్ పడుతుంది అనకాపల్లి దాటాక మనకైతే మీటర్కే స్టార్ట్ అవ్వలేదు చూడండి, 104 కిలోమీటర్ స్పీడ్ పడుతున్నాడు. అదే మీరు ఒకవేళ కార్ జీపీఎస్ తీసుకుంటే కార్ స్పీడ్ మీటర్ అయితే 110 ఉంటుంది, ఒక 5 ఇదిగో రాంగ్ ఇండికేషన్ ఉంటుంది కార్ అయితే. అసలు మీకు సౌండ్ వినపడుతుంది ఏదో నాకు తెలియదు, అంత ఫాస్ట్ పడుతున్నాడు. సో చూద్దాం నాకు తెలిసి, చూడండి నాకు తెలిసి స్పీడ్ కూడా అదే స్లో, మన ఏదైతే లేట్ ఉందో లేట్ కూడా కవర్ చేస్తాడు. స్పీడ్ పడుతున్నాడు అనమాట, పెద్ద స్పీడ్. మామూలు మాత కాదు చూడండి, 107, 109, 108, 110, 111 మామూలు స్పీడ్ కాదు, ఒకటే మ్యూజిక్ సౌండ్ కూడా తట్టుకునే పోతాం, అంత సౌండ్ వస్తుంది ఇక్కడ. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:15 అయింది, మనమైతే తూనైతే వచ్చేసామన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ట్రైన్ జస్ట్ ఒక 8 మినిట్స్ లేట్ ఉందన్నమాట. సో మీకు కనిపించేది తూనె రైల్వే స్టేషన్, నీట్గానే ఉంది రైల్వే స్టేషన్ చూసుకుంటా. హైలైట్ నుండి ఇప్పుడే కరెంట్ వచ్చింది, జస్ట్ కెమెరా ఆన్ చేసిన కరెంట్ వచ్చింది. రైల్వే స్టేషన్లో కూడా కరెంట్ పోద్ది అన్నది ఎవరో తెలిసింది, అది హైలైట్. అంటే మేబీ దీనికి నేను ఇంకా రైల్వే లైన్ నుంచే కరెంట్ వస్తుందేమో అనుకుంటున్నాను, అలా కాదేమో ఊర్లో ఉన్న కరెంటే వస్తుందేమో అనిపిస్తుంది కదా. వీళ్ళందరూ చూస్తుంది ఈ ట్రైన్ నుంచి దిగారా అనిపిస్తుంది. దగ్గరే జస్ట్ మీకు 1.5 అవర్ జర్నీ ఉంటుంది విశాఖపట్నంతో దుని. ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే మాత్రం రైల్వే పోలీసులు మాత్రం చాలా ఎక్కువ ఉంటున్నారు, ముఖ్యంగా నైట్ టైం అయితే రైల్వే పోలీసు వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అనమాట. ఎందుకంటే ముఖ్యంగా థర్డ్ ఏసీ బ్లాక్స్ దగ్గర కూడా ఉంటారు, థర్డ్ ఏసీకి ఫస్ట్ ఏసీకి ఎక్కువ సెక్యూరిటీ ఉంటారు రైల్వే పోలీసు. సిఆర్పిఎఫ్ ఏదో అంటారు నాకు తెలీదు, ఎగ్జాక్ట్గా తెలియదు రైల్వే పోలీస్ అంటాం మనం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 9:11 అయింది అనమాట, మనం అయితే సామర్లకోట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. సో మీకు కనిపిస్తుంది కదా. సో టైం వచ్చేసి మనకి 12 వచ్చేసి ఒక ఆల్మోస్ట్ దగ్గర 30 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది, మీరు చూస్తున్నారు కదా సామర్లకోట జంక్షన్. సో కాకినాడ నుంచి వచ్చే వాళ్ళందరూ మనకి సామర్లకోట వచ్చే ట్రైన్ ఎక్కుతారు, అంటే చాలా ట్రైన్స్ మనకి సామర్లకోట వస్తాయి అన్నమాట, కాకినాడ రావు. చాలా ట్రైన్లు మనకి సామర్లకోట వచ్చి ఎక్కుతారు, కాకినాడ వాళ్ళందరూ సామర్లకోట అనమాట మెయిన్, అంటే సామర్లకోట జంక్షన్. కొన్ని అన్ని కాకినాడ వాళ్ళు కాకినాడ నుంచి వెళ్ళే ట్రైన్స్ మాత్రమే కాకినాడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లేదు ఇప్పటికే లేటు, బట్ ఇక్కడ కూడా 2 మినిట్స్ ఆపాల్సింది, ఇంక ఎక్కువసేపు ఆపాడు అనమాట ట్రైన్. సో ఈ ట్రైన్ ఎక్కాల్సిన వాళ్ళు బేసిక్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 12861 అనమాట, 12861 విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. ఇది అన్ని డేస్ నడుస్తుంది, ట్యూస్డే ఓన్లీ మంగళవారం విశాఖపట్నం మహబూబ్ నగర్ వీక్లీ ఎక్స్ప్రెస్, అంటే ఓన్లీ 1 డే వీక్లీ ఇంకో ట్రైన్ నడుస్తుంది అనమాట, అది 6:40, 6:40. నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఓన్లీ లాస్ట్లో ఎస్పీఎల్ స్పెషల్ అని మాత్రమే ఉంటుంది దానికి, ఇంకే పేరు. ఒక ఆయన మా దాంట్లో ట్రిక్ చేస్తున్నాడు ఫుల్గా, ఆయన మరి 6:40 అనుకుని 5:30 ఎక్కాల్సిన ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కేసాడు. సో ఎవరైతే మనకి టికెట్ కలెక్టర్ వస్తారో ఆయన వచ్చి చెక్ చేసేసరికి ఇది ఈ ట్రైన్ కదమ్మా నువ్వు ఎక్కాల్సింది వేరే ట్రైన్ అని చెప్పారు. సో అలా మనకి ఇబ్బంది అయిపోతుంది, ఆయన వచ్చి నా సీట్లో తాగేసి పడుకున్నాడు, ఆయన లేపదలుచుకోవట్లేదు నేను.
సో బట్ నాది మాత్రం తాడిపూడి నుంచి విజయవాడ నుంచి మనకి ఎవరికైనా రిజర్వేషన్ ఉంటే మాత్రం ఆయనకి డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం నుంచి ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాను, విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను మాత్రం ట్రైన్ ఓన్లీ ట్యూస్డే మాత్రం ఒక ఎక్స్ట్రా ట్రైన్ నడుస్తుంది, దాని పేరు కూడా చూసుకోండి. ఎవరైతే ట్రైన్ ఎక్కుతారో మాత్రం జాగ్రత్తగా చూసుకుని టైమింగ్ చూసుకుని ఎక్కండి. అండ్ ఈ మహబూబ్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ కూడా వీక్లీ ఉంటుంది కదా, అది కూడా మీరు చూసుకుని ఎక్కండి. మన నెక్స్ట్ స్టేషన్లో కలుసుకున్నాం రాజమండ్రిలో, మదండి. టైం వచ్చేసి 9:55 అయింది, మనం ఎగ్జాక్ట్గా రాజమండ్రి స్టేషన్ అయితే వచ్చేసాం. ఒక 15 మినిట్స్ అలా లేట్ నడుస్తుంది. సో చూస్తున్నారు కదా మరి ఏ ప్లాట్ఫామ్ కూడా నాకు అర్థం కావట్లే. సో రాజమండ్రిలో అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో టైం వచ్చేసి కరెక్ట్గా 10 అవుతుంది అన్నమాట. అంటే రాజమండ్రి ఎర్రబడి అంటే ఆల్మోస్ట్ అంత లేటు తక్కువే, మనకు లేట్ అయితే బాగా లేట్ ఏం కాదు, ఒక 13-14 మినిట్స్ లేట్ ఉంటుంది మ్యాక్సిమం. ట్రైన్లో అందరూ స్లీప్ వేసేసారు, అందుకని చెప్పేసి నేను అదే ట్రైన్లో అందరూ అంటే మీన్ నా దగ్గర నా సీట్లో కూడా కూర్చున్నారు అన్నమాట, కొంతమంది స్లీప్ వేసారు. సో అందుకని చెప్పేసి నేను బయటకు వచ్చి అలా ఉంటున్నా. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి నిడదవోలు జంక్షన్, మా శ్రీకాంతాలూరు, దాని తర్వాత తాడేపల్లిగూడెం. మ్యాక్సిమం 40 మినిట్స్లో తాడేపల్లిగూడెం వెళ్ళిపోద్ది అనమాట. రాజమండ్రి దాటాలంటే అది వచ్చే ట్రైన్ అయినా వెళ్ళే ట్రైన్ అయినా సరే గుర్తుపెట్టుకోండి, అది మాత్రం బ్రిడ్జ్ మీంచి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం నాకు తెలిసి మనం వెళ్ళేది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం. వచ్చే ట్రైన్స్ అన్నీ మనకి నార్మల్ రైల్వే బ్రిడ్జ్ నుంచి వెళ్తాయి, వెళ్ళే ట్రైన్స్ అన్ని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. యాక్చువల్లీ నాకు ఫుల్ ఆకలిగా ఉంది, మధ్యాహ్నం ఇప్పుడు భోజనం చేశాను, అది కూడా చాలా తక్కువ చేశాను. నాకు సమోసా డబ్బులు ఖర్చు పడతాం కానీ ఒకసారి మాత్రం కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. నాకు సమోసా వచ్చింది 4 సమోసా 30 రూపీస్ అన్నాడు. అంతగా సమోసా 30 రూపీస్ పెట్టుకోనాలా, అంత బడ్జెట్ లేదు ప్రస్తుతం మన, అంటే 30 రూపాయలు లేదనట్లేదు, తక్కువ బడ్జెట్ ఉంది, అదే కొనలేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి భోజనం చేద్దాంలే అని. సమ్టైమ్స్ అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అన్నమాట, అంటే ప్రతిరోజు అలా ఉంటుందని కాదు, ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో మన ట్రైన్ కనబడుతుంది కదా, ఎక్కడో మన ట్రైన్ చూసారా ఎలా కనబడుతుందో, బ్యూటిఫుల్గా గోదావరి, మన గోదావరి అబ్బాయి చిన్న గోదావరి చూస్తారు కదా, ఎక్కడో ట్రైన్ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మనకి టోల్ గేట్ అనమాట, సారీ ఇదే మనకి రైల్వే గేట్ మీకు కనిపించేది నిడదవోలు. ఎక్కడ కొన్ని 100,000 సార్లు లాగుంటాను నేను, 100,000 సార్లు కాదు కానీ 100,000 సార్లు లాగుంటాను. ఎప్పుడు గేటు తెరుస్తారని ఒక్కొక్కసారి 2 ట్రైన్లు వెళ్తే కానీ గేట్ తెరవరు, చాలా బిజీయెస్ట్ గేట్ అనమాట ఇండియాలో. ఇదే మనకి నిడదవోలు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, ఎంత మీకు నిడదవోలు రైల్వే స్టేషనే. అండ్ మనకి ప్లాట్ఫామ్ అయితే ఈ ప్లాట్ఫామ్ వచ్చింది. సో ట్రైన్ అయితే మనకు ఒక 25 మినిట్స్ లేట్ అయితే నడుస్తుంది. ట్రైన్ అయితే పిచ్చ ఫాస్ట్ కొట్టడం మొదలు పెట్టాడు, నిజంగా 130 స్పీడ్ అయితే ఎరక్కొట్టేశాడు నిడదవోలు టు తాడేపల్లిగూడెం మధ్యలో. నేనైతే జస్ట్ 10 నిమిషాల్లో నిడదవోలు నుంచి తాడేపల్లిగూడెం అయితే వచ్చేసాను. సో ఈ వీడియో దగ్గరతో క్లోజ్ చేస్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తప్పన సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బాయ్.